ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల దూకుడును పెంచారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు సిద్ధమైపోయారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెడుతున్నారు. ఆ క్రమంలోనే ఏపీలో కాంగ్రెస్ ను విడిన ముఖ్య నేతలను వెనక్కి రప్పించడానికి ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయంట. మరోవైపు పార్టీకి దూరమైన ఎస్సీ ఓటు బ్యాంకును తిరిగి ఆకట్టుకోవడానికి ఆమె ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా మొదలు పెట్టారు. పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడిన తొలి స్పీచ్ లోనే ఆమె క్రిస్టియన్స్ తో పాటు ఎస్సీల ప్రస్తావన కూడా తెచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కార్యరంగంలోకి దిగారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఆ మేరకు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల షెడ్యూల్ ఖరారైంది. ఈసారి 175 అసెంబ్లీ సీట్లలో 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యత షర్మిల భుజాలపై పడింది. ఆమె క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. యువతరం నేతలతో షర్మిల చర్చిస్తున్నారని తెలిసింది. మరోవైపు వైఎస్ తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం. కొత్త పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్య నేతలు కాంగ్రెస్ కు దూరమయ్యారు. అలాగే కేడర్ తో పాటు సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా చెల్లా చెదరైంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చిన ఎస్సీలు క్రిస్టియన్లు గత్యంతరం లేని పరిస్థితుల్లో పక్క పార్టీల వైపు మొక్కారు. ఇప్పుడు వారిని ఆకట్టుకోవడంపై షర్మిల ఫోకస్ పెడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకునున్నాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించగానే ఏపీలో హఠాత్తుగా క్రిస్టియన్ జనాభాను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చలను ధ్వంసం చేసిన 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? పిసిసి చీఫ్ గా తన తొలి స్పీచ్ లోనే సీఎం జగన్ క్రైస్తవ వ్యతిరేకని షర్మిల మండిపడ్డారు. మణిపూర్ లో 2000 చర్చిలు ధ్వంసం చేసిన 60,000 మంది క్రైస్తవులను నిలువ నీడ లేకుండా చేసిన క్రైస్తవుడైన జగన్ ఎందుకు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా జగన్ బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనపై జగన్ మాట్లాడకపోతే క్రైస్తవుల కడుపులు మండవా? వారికి మనసు లేదా? వారు మనుషులు కాదా అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా దళితులపై దాడులు 100% పెరిగాయంటూ విమర్శలు గుప్పించారు. ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా, దోచుకోవటం, దాచుకోవటం, ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగిందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఎస్సీ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ వైసీపీకి అండగా నిలిచింది. 2019లో దాదాపు 68% ఎస్సీలు జగన్ పార్టీకి ఓటేసినట్లు అంచనా. ఇప్పుడు వారి ఓట్లే టార్గెట్ గా షర్మిల పావులు కదుపుతుండటంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందంటున్నారు. మరోవైపు షర్మిల భర్త బ్రదర్ అనిల్ క్రైస్తవ మత ప్రచారకులు కావటంతో ఆయన ప్రభావం వారిపై ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమయంలో అనిల్ ఆమె వెంటే ఉన్నారు. దాంతో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం ఖాయమంటున్నారు. దాంతో షర్మిల భర్తకు క్రిస్టియన్లలో ఉన్న ఆదరణ జగన్ కు మైనస్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే షర్మిల ఏకంగా జగన్ క్రైస్తవ వ్యతిరేకి అని ఫైర్ అవుతూ క్రైస్తవుల ఓట్లు గుంపగుత్తగా కాంగ్రెస్ వైపు మార్చేసే పని మొదలు పెట్టేశారు. ఏపీలో 1,00,000కి పైగా ఎస్సీ జనాభా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2009 వరకు ఆ ఓట్లలో అత్యధిక శాతం కాంగ్రెస్ కే మద్దతిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి మారిపోవడంతో ఆ ఓటు బ్యాంక్ టీడీపీ వైసీపీల వైపు మళ్లింది.
2019 ఎన్నికల సమయానికి జగన్ కు ఛాన్స్ ఇచ్చింది. అదెలా ఉంటే ఏపీలో మొత్తం 24 ఎస్సీ నియోజకవర్గాలుంటే వైసీపీ పెద్దలు ఇప్పటికే 21 చోట్ల అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించడమో నియోజకవర్గాలు మార్చడమో చేశారు. దాంతో ఆయా ఎస్సీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ పరిస్థితిని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవడానికి షర్మిల ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. మరి చెల్లెలు ఎక్కువ పెట్టిన క్రిస్టియన్ ఎస్సీ అస్త్రాలపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.